హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతావణి ఇప్పుడు మనం జైన్ ఆస్టిన్ ప్రసిద్ధ నవల ప్రైడ్ అండ్ ప్రెజుడీస్కి తెలుగు అనువాదాన్ని ఆస్వాదిస్తున్నాం కీలకమైన రసవోత్తరమైన చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం ముందుగా గత భాగంలో ఏడవ భాగంలో జరిగిన కథ క్లుప్తంగా మీకోసం మరో ముఖ్యమైన విషయం దీన్ని మెన్షన్ చేయటం విస్మరించి వీడియో తయారు చేసేసిన తర్వాత పునరాలోచనతో దాన్ని వీడియోని ఈరోజు ఉదయం రిలీజ్ చేయడానికి మారుగా రేపు ఉదయం మామూలుగా ఐదు లేక ఆరు గంటలకి రిలీజ్ చేయాలనుకుంటున్నాను ఈ నవలలోని ఇంగ్లీష్ భాష చాలా చక్కనిది దీన్ని మంచి భాషకు ఒక చక్కటి నమూనా లాగా అందుకే మనకు పాఠ్యాంశాలుగా ఇస్తూ వస్తున్నారు నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నాను ఆ తర్వాత కూడా పీజీలో కూడా చదివాను యూట్యూబ్లో ఈ కథ ఇంగ్లీష్ భాషలో ఆడియో బుక్గా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో వస్తుంది ఈ ఆడియో బుక్ని చదివేవారు చక్కని ఉచ్చారణతో బాగా చదువుతున్నారు మూడు పైన మొత్తం పూర్తి ఆడియో బుక్ ఉంది ఆసక్తి ఉన్నవారు ఆలకించవచ్చు ఇక రెండు వందల పది ఏళ్ళ క్రితం ప్రచురితమైన ఈ నవల ఎన్నో మార్లు సినిమాగా తీయబడి ఉంటుందని నేను అనుకుంటున్నా యూట్యూబ్లో అయితే ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసినది తర్వాత మరల రెండు వేల ఐదులో తీసినది కనబడుతున్నాయి రెండు వేల ఐదులో తీసిన సినిమాలో కథానాయిక ఎలిజబెత్ చాలా అట్రాక్టివ్గా చాలా లైవ్లీగా పాత్రకు చక్కగా అతికినట్లు సరిపోయినట్లుగా కనబడుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు చూస్తారుగా ఇంగ్లీష్ రాకపోయినా పెద్దగా అర్థం కాకపోయినా మనకు పూర్తిగా కథ తెలిసిపోయింది గనుక సన్నివేశాలని అర్థం చేసుకోవటంలో ఏమాత్రం కష్టం ఉండదు సరే ఇక కథలోకి లాంటన్లో గార్డెనర్ల ఇంటికి డార్సీ బింగ్లీతో పాటు తన చెల్లెలు జార్జియానా డార్సీని కూడా తీసుకుని వస్తాడు అతిగా సిగ్గుపడుతూ మిస్ డార్సీ చాలా అమాయకంగా కనిపిస్తుంది లిజీ కళ్ళకి బింగ్లీ మరియు డార్సీ గార్డెనర్లతో కలుపుగోలుగా మాట్లాడతారు మిస్ బింగ్లీకి తానంటే గిట్టకపోవడానికి కారణం ఆమె తన పట్ ఆమెకు తన పట్ల గల అసూయ అని ఎలిజబెత్ ఇప్పటికీ పూర్తిగా నిర్ధారించుకుంటుంది డార్సీకి ఎలిజబెత్ పట్ల ఏమాత్రం ఆకర్షణ ఇష్టం తగ్గకపోవడం గమనించిన మిస్ బింగ్లీ చేతకాని తనంతో ఏడుస్తూ కూర్చుంటుంది ఆ మరుసటి రోజు ఎలిజబెత్కి జేన్ నుండి రెండు ఉత్తరాలు వస్తాయి వాటిలోని సమాచారం లిజ్జీని అమితంగా కల్లోలపరుస్తుంది దిగ్భ్రాంతిలోనూ దుఃఖంలోనూ ఉన్న లిజ్జీని డార్సీ చూస్తాడు కారణాలు తెలుసుకుంటాడు ఆమెకు సాంతవన వాక్యాలు పలుకుతాడు కొంతసేపు ఆలోచనలో గడిపిన డార్సీ సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు గార్డెనర్లు లిజ్జీ లాంగ్బర్న్ వచ్చేస్తారు తల్లి బాగా దిగజారిపోయి ఉంటుంది దుఃఖంతో లిడియా కోసం అన్వేషణ సాగుతూ ఉంటుంది ఆ సందర్భంగా లిడియా వ్రాసిన జాబును చూచి ఆమె అపరిపక్వ మనస్థితికి లేఖి మనస్తత్వానికి అసహ్యపడుతుంది ఎలిజబెత్ వికమ్ యొక్క దుష్ట స్వభావాన్ని గురించి తమ ఇంటిలో అందరికీ చెప్పకపోవటం వలన ఇంత ముప్పు సంభవించింది అనుకుంటూ జేన్ ఎలిజబెత్ ఇద్దరు ఖేదపడతారు పశ్చాత్తాపడతారు తండ్రి విపరీతంగా బాధపడటం గమనించి లిజ్జీ కూడా నొచ్చుకుంటుంది నీవు ముందుగానే లిడియా మనస్తత్వాన్ని పసికట్టావు అని లిజ్జీని మెచ్చుకోవడమే కాక తన పశ్చాత్తాప వైఖరిని కూడా ప్రస్ఫుటం చేస్తాడు బెన్నెట్ ఇక మీదట కుటుంబ క్షేమం దృష్ట్యా చిన్న కూతుళ్లపై ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంటాడు మేనమామ గార్డెనర్ వద్ద నుండి వచ్చిన ఉత్తరం ద్వారా ఎట్టకేలకు వికమ్ లిడియాని వివాహానికి ఒప్పుకున్నాడని తెలిసి వికమ్ లిడియాను వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నాడని తెలిసి కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకుంటారు ఈ వ్యవహారంలో చాలా డబ్బు చేతులు మారి ఉండాలని బెనెట్ ఊహిస్తాడు తాను దూరంగా వెళ్ళిపోయే లోపల తల్లిని అక్కల్ని చూడాలని ఉందని లిడియా అభ్యర్థించిన తరువాత జైన్ ఎలిజబెత్లు బాగా బ్రతిమాలిన మీదట బెనెట్ చిన్న కూతుర్ని తన ఇంటిలోనికి అనుమతిస్తాడు ఇక ఎనిమిదవ మరియు చిట్ట చివరి భాగంలో కథ ఈ విధంగా కొనసాగుతుంది చెల్లెలి పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ జైన్ ఎలిజబెత్లకు హడావిడి ఎక్కువ అవుతుంది బహుశా లిడియా కూడా ఇంత హడావిడి పట్టం లేదేమో కొత్త దంపతుల కోసం బగ్గి పంపించారు వాళ్ళు భోజనం వేళకల్లా ఇక్కడ చేరుకోవాలి వాళ్ళ రాక తలుచుకుంటే ఈ అక్క చెల్లెళ్ళిద్దరికీ భయం భయంగా ఉంది పెద్దవాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు వాళ్ళొచ్చారు అందరూ ఫలహారాల గదిలో చేరి వాళ్లకు స్వాగతం ఇచ్చారు బగ్గి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి మిసెస్ బెనెట్ ముఖంలో చిరునవ్వులు మొలకెత్తే బెనెట్ గంభీరంగా కూర్చున్నాడు అమ్మాయిలు భయంగా అదుర్దాగా చికాగ్గా కనిపిస్తున్నారు లిడియా గొంతు వినిపించింది తలుపు తెరుచుకుంది లీడియా పరిగెత్తుకుంటూ లోపలికొచ్చింది ముందుకెళ్ళి తల్లి ఆమెను కౌగలించుకుంది తల్లి విఖంతో కరస్పర్శ చేసి లోపలికి తీసుకెళ్ళింది దంపతులు లోపలికి వచ్చాక కూడా బెనెట్ గంభీరంగానే ఉన్నాడు మిస్సెస్ బెనెట్ ఆయన్ను చూసి నివ్వెరిపోయింది లీడియా అక్కలందరి వంకా పరికించి చూసింది అందరినీ సరదాగా పలకరించింది వికమ్ ఎలిజబెత్కు దగ్గరగా కూర్చున్నాడు చుట్టుపక్కల ఉన్న తన స్నేహితులని గురించి అడుగుతున్నాడు ఎలిజబెత్ చికాగ్గానే జవాబులు చెప్తోంది లిడియా ఇలా అంది అప్పుడే మూడు నెలలైంది అంతా పది పదిహేను రోజుల క్రితం జరిగినట్లుగా ఉంది నాకు నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు వివాహాన్ని గురించి చింతే లేదు తిరిగి వచ్చేదాకా తండ్రి తల పైకెత్తి చూశాడు జేన్ అయితే అదిరిపడింది ఎలిజబెత్ లిడియా వంక ఏమిటన్నట్టు చూసింది లిడియా తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ పోతూనే ఉంది హేమమ్మా ఇక్కడ వాళ్ళందరికీ నాకు పెళ్ళయిందని తెలుసా వాళ్ళకు తెలియదేమో ఎలిజాకు ఈ ధోరణేమీ నచ్చలేదు లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది తిరిగి భోజనం వెళ్ళదాకా వాళ్ళ దగ్గరకు రాలేదు భోజనాల బల్ల దగ్గర లిడియా జేన్తో ఇలా అంది జేన్ ఇవాళ నేను నీ స్థలంలో కూర్చుంటాను ఎందుకంటే నేను వివాహితను భోజనాలు అయ్యాక లీడియా తల్లితో అంది నా భర్త ఎలా ఉన్నారు చాలా మంచివాడు కదూ నా అక్కయ్యలంతా నన్ను చూసి అసూయ పడతారులే నిజమే కానీ నువ్వు అట్లా అతనితో పాటు పారిపోవటం మాకేం నచ్చలేదు ఓహో దానిలో ఏముంది నాకు అట్లా ఇష్టం నువ్వు నాన్న అక్కలు అందరూ మా దగ్గరికి రండి మేము శీతాకాలం అంతా న్యూ క్యాజిల్లో ఉంటాం అక్కడ కొన్ని బాల్స్ ఏర్పాటు చేస్తాం అక్కలందరికీ మంచి భాగస్వాములు దొరికేట్టు చూస్తాలే అలాగా అయితే నాకెంతో ఇష్టం అంది తల్లి తర్వాత మీరు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు అక్కల్ని నా దగ్గర వదిలి వెళ్ళొచ్చు శీతాకాలం ముగిసే లోపల వాళ్ళందరికీ భర్తల్ని చేకూర్చే బాధ్యత నాది నీ మాటలకి ధన్యవాదాలు కానీ నీలాగా భర్తను సంపాదించుకోవటం నాకు ఇష్టం లేదు అంది ఎలిజబెత్ వీళ్ళు పది రోజుల కంటే ఎక్కువ ఉండటానికి లేదు అని బెన్నెట్ తేల్చి చెప్పేశాడు అందుకు ఆ ఇంట్లో మిసెస్ బెన్నెట్ తప్ప పెద్దగా విచారించిన వాళ్ళెవరూ లేరు ఒకరోజు ఉదయం లిడియా ఎలిజబెత్ జైన్లు ముగ్గురు ఒకచోట కూర్చుని ఉన్నప్పుడు లిడియా ఇలా అంది లిజీ నా వివాహ సంగతులు చెప్తున్నప్పుడు నువ్వు లేవు ఆ ముచ్చట్లు విందామని లేదా పదకొండు గంటలకి ముహూర్తం మామయ్య అత్త నేను కలిసి చర్చికి వెళ్ళాం తతిమ్మ వాళ్ళంతా అక్కడికే వచ్చారు నాకు భయంగా ఉండింది ఏదైనా జరిగి పెళ్ళి ఆగిపోతుందేమోనని ఆ అత్తయ్య నాకు పురాణ కాలక్షేపంలా ఏదో చెప్తూనే ఉంది నాకేమీ వినపడటం లేదనుకో నేను నా వికమను గురించి ఆలోచిస్తున్నాను చర్చి దగ్గర ముహూర్తం ఇంకా పావు గంట ఉందనగా మామయ్య ఎటో వెళ్ళాడు ఆయన తిరిగి రాడేమోనని బెంగ పది నిమిషాల్లోనే తిరిగి వచ్చాలే ఆయన రాకపోయినా వివాహం వాయిదా పడదు ఎందుకంటే మిస్టర్ డార్సీ వచ్చారు ఒకవేళ మామయ్య వేళకు లేకపోతే ఈ తతంగం అంతా ఆయనే నడిపేవాడు డార్సీ అంది ఎలిజబెత్ ఆశ్చర్యపోయి అవును ఆయన విక్రమ్తో పాటు అక్కడికి వచ్చారు ఓ అన్నట్లు నేను అంతా మర్చిపోయి వాగేస్తున్నానేమిటి అదంతా రహస్యం అమిత రహస్యంగా ఉంచుతానని వాళ్లకు వాగ్దానం కూడా చేశాను వికమ్ ఏమంటాడు నేను రహస్యాన్ని కాపాడాలి లిజ్జీకి ఆ విషయాన్ని వివరంగా తెలుసుకుందామని చాలా కుతూహలంగా ఉంది కానీ లిడియాని అడగటం అసంభవమైన విషయం డార్సీ తన చెల్లెలి వివాహానికి హాజరైనాడన్నమాట ఎంత విచిత్రమైన విషయం కానీ ఆ విషయం గురించి తెలుసుకోవాలి ఎట్లా అంత రహస్యమైతే ఆ విషయం ఇంకో ముక్క కూడా చెప్పకు లిడియా మేము అడుగుతామో ఏమోనని నీకు భయం అక్కర్లేదులే అంది జైన్ మంచిది ఒకవేళ మీరు బలవంతం చేసి అడిగేటైతే నేనంతా చెప్పేస్తాను అప్పుడు విక్రమ్కు కోపం వస్తుంది అంది రిడియా ఎలిజబెత్ అత్తకి వివరాల కోసం ఉత్తరం రాసి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంది తిరుగుటపాలోని ఎలిజబెత్ ఎలిజబెత్కి జవాబు వచ్చింది ఉత్తరం తీసుకుని ఆమె తోటలోకి పరిగెత్తి ఒంటరిగా ఒక బల్ల మీద కూర్చొని తీరుబడిగా ఉత్తరం చదువుకుంది ప్రియమైన ఎలిజా నీ ఉత్తరం ఇప్పుడే అందింది ఈ ఉదయమంతా దీనికి జవాబు రాయటంలో అనుకుంటున్నాను నీ దగ్గర నుంచి ఇటువంటి వింత ఉత్తరం వస్తుందని నాకు తట్టలేదు సుమా ఈ విషయమంతా నీకు వివరంగా చెప్తా విను నేను లాంగ్బర్న్ నుంచి తిరిగి వచ్చిన రోజునే మీ మామయ్య దగ్గరికి డార్సీ వచ్చాడు వాళ్ళు గంటల కొద్దీ ఏకాంతంగా మాట్లాడుకున్నారు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా లిడియా విక్కమ్లు ఎక్కడున్నారో తను కనిపెట్టానని వాళ్ళిద్దరితో మాట్లాడి వచ్చానని చెప్పడానికి అతను వాళ్లను వెతకడం కోసమే డెర్బీషైర్ నుంచి లండన్ వచ్చాడట మిసెస్ యంగ్ అనే ఆమె ఒకతే ఉన్నదట ఆమె పూర్వం ఎప్పుడో డార్సీకి గవర్నెస్గా పనిచేసిందట ఇప్పుడు ఎడ్వర్డ్ స్ట్రీట్లో మేడ కొనుక్కుని గదులు అద్దెకి ఇస్తూ ఉంటుందట ఆ యంగ్కు వికమ్తో పరిచయం ఉందట డార్సీ ఈమె ద్వారా వికమ్ గుట్టు తెలుసుకొని అతనితో మాట్లాడాడు లిడియాతో కూడా మాట్లాడాడు ఇటువంటి సిగ్గుమాలిన పరిస్థితి నుంచి బయటపడమని సలహా ఇచ్చాడు హాయిగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు అయితే లిడియా అందుకు ఒప్పుకోక తన ప్రస్తుత స్థితే బాగున్నది అన్నదట వికమ్ను వదిలి రానని ఇటువంటి పని కోసం ఎవరి సలహాలు సహకారాలు అక్కర్లేదు అన్నదట తామిద్దరూ వివాహం చేసుకుంటామన్నదట అయితే వికమ్తో మాట్లాడిన మొదటిసారి అతనికి వివాహం చేసుకునే తలంపు లేదని గ్రహించాడట డార్సీ ఈ విషయంపై డార్సీ అనేక పర్యాయాలు వికమ్ను కలిసి మాట్లాడాడట చివరికి ఎంతో బలవంతం మీద ఇద్దరికీ సమాధానం కుదిరింది అప్పుడు డార్సీ వచ్చి మీ మామయ్యతో ఇదంతా చెప్పాడు ఇద్దరు ఈ విషయం గంటల కొద్దీ చర్చించుకున్నారు రాజీ ఏర్పాటంతా మీ మామయ్య చేసినట్టే ఉంచమని తను ఈ సందర్భంలో అజ్ఞాతంగా ఉండదలుచుకున్నానని అన్నాడు అందుచేత ఇదంతా రహస్యంగానే ఉండిపోయింది నువ్వు కూడా దీన్ని ఎవరికి చెప్పకు ఒక జేన్కు తప్ప ఇంతకు విక్రమ్ కోసం ఏం చేశారో చెప్పనా అతని అప్పులన్నీ తీర్చడానికి వెయ్యి పౌన్లు కావాలి తతిమ్మ ఏర్పాట్ల కోసం మరో వెయ్యి వివాహానికి డార్సీ కూడా వచ్చాడు మరో రోజు మా ఇంట్లో విందులో పాల్గొన్నాడు కూడా అతను ఇక్కడున్న నాళ్ళు ఎంతో అనుకూలంగా చక్కగా ఉన్నాడు అతనికి అమిత సిగ్గు కూడాను నీ పేరు ఎప్పుడు లేదు అదొక ఫ్యాషన్ కాబోలు ఇంకా రాయాలనే ఉంది కానీ పిల్లలు గోల్ చేస్తున్నారు ఉంటా మిస్సెస్ గార్డెనర్ ఎలిజబెత్ ఆశ్చర్యంలో మునిగిపోయింది డార్సీ గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది లిడియాని తిరిగి తమలో కలపటానికి అతను ఎంత శ్రమపడ్డాడు ఎంత డబ్బు ఖర్చు చేశాడు ఇంతలో ఎవరో వస్తున్నట్లు అడుగుల చెప్పుడైంది ఎలిజబెత్ లేచి నడక సాగించింది వికమ్ ఎదురొచ్చాడు నీ ఏకాంతానికి భంగం కలిగించానా అన్నాడు అవును అయినా పర్వాలేదు ఇంకెవరైనా వస్తున్నారా లేదు మీ అమ్మ లిడియా మెరిటాన్ వెళ్తున్నారు నువ్వు పెంబర్లే వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చావటగా అవును అక్కడ పాపం ముసలి గవర్నెస్ కనిపించిందా నేనంటే ఎంతో ఆప్యాయంగా ఉండేది నన్ను గురించి ఏమైనా అన్నారా చెప్పింది యుద్ధంలోకి వెళ్ళారని ఇప్పుడంతా బాగా ఉండటం లేదని అక్కడికి రావటం లేదని చెప్పింది కొద్ది విరామం తర్వాత అతను ఇలా అన్నాడు నెల లండన్లో డాసీ కనిపించాడు అనేక మార్లు ఇద్దరం తారసపడ్డాం కూడా ఎందుకోసం వచ్చాడో బహుశా లేడీ క్యాథరీన్ కుమార్తెతో వివాహం స్థిరపరచుకోవడానికేమో అంది ఎలిజబెత్ కావచ్చు లండన్లో ఉండగా నువ్వు అతన్ని చూశావా చూశాను అతని చెల్లెల్ని కూడా పరిచయం చేశాడు ఆమె అంటే నీకు ఇష్టమేనా చాలా మీరు క్రిమ్టన్ గ్రామం మీదుగా వెళ్ళారా లేదనుకుంటాను సరిగ్గా గుర్తులేదు ఎందుకు అడిగానంటే న్యాయప్రకారం ఆ గ్రామం నాకు రావాల్సింది అన్నాడు విక్రమ్ లిడియా వెళ్ళిపోయే రోజు వచ్చింది మిస్సెస్ బెనెట్ అమ్మాయ్ లిడియా మనం మళ్ళీ ఎన్నాళ్ళ కలుసుకుంటాము అని ఆకర్షించింది ఏ రెండు కానీ కలవలేమేమో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు సుమా అలాగే రాస్తానులేమ్మా కానీ నాకు అంత తీరుబడి అవదేమో అక్కయ్యల్ని రాస్తూ ఉండమను వాళ్ళకు వేరే పనులేమీ లేవు కదా వాళ్ళు వెళ్ళాక మిస్సెస్ బెనెట్ లిడియా కోసం కొన్నాళ్లు పెట్టుకుంది ఇంతలో ఫీల్డ్లో ఉండే పని మనిషికి యజమాని రాబోతున్నాడని అందుకని ఇల్లంతా శుభ్రం చేసి ఉంచమని కబురొచ్చింది ఈ కబురు తెలియడంతో మిస్సెస్ బెన్నెట్ ఆశలు మళ్లీ చిగురించాయి బింగ్లీ కొన్ని వారాల పాటు వేట వినోదంలో గడపడానికి ఒకటి రెండు రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడట భర్తతో బింగ్లీ వచ్చి రావటంతోటే మీరు వెళ్ళి చూసిరండి అతన్ని అంది వెళ్ళం పోయిన సంవత్సరం కూడా ఇలాగే వెళ్లమని నా ప్రాణం తీసావు నేను వెళ్ళి రావటంతో అతను మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఊహాగానం చేశావు చివరికి అయింది ఏమిటి మళ్ళీ ఈ ఏడు కూడా ఇటువంటి వెర్రి పనులు నేను చెయ్యను ఆమె ఆయనకు నచ్చ చెప్పటానికి ఎంతగానో ప్రయత్నించింది చివరికి ఆయన ఇలా అన్నాడు నాకు ఇటువంటి సంప్రదాయాలంటే చికాకు అంతగా కావాలంటే అతనే మన ఇంటికి వస్తాడులే మన ఇల్లు అతను బాగా ఎరుగును ఎలిజబెత్తో జైన్ ఇలా అంది అతను వస్తున్నాడంటే నాకు విచారంగా ఉంది చివరికి ఏ పరిణామం లేకుండా అతను వెళ్ళిపోతాడేమో అంతా చూద్దాంగా అంది ఎలిజబెత్ బింగ్లీ నెదర్ఫీల్డ్కు వచ్చాడు అతని కోసం ఆహ్వానం పంపిద్దామని మిసెస్ బెనెట్ అనుకుంటూ ఉండగానే అతను వచ్చిన మూడో రోజు ఉదయం అకస్మాత్గా లాంగ్ బర్న్ రానే వచ్చాడు అతనితో పాటు మరో మనిషి ఉన్నాడు అతను ఎవరమ్మా అందుకెట్టి ఎవరో పరిచయస్తుడై ఉంటాడులే ఓ అప్పుడు పోయిన సంవత్సరం కూడా వచ్చాడే అత్తను పేరేమిటి అదేమిటి పొడుగ్గా గర్వంగా ఉండేవాడే అత్తను డార్సియా బింగ్లీష్ స్నేహితుడు ఎవరైతే ఏమిటిలే అతనికి ఇక్కడ సుస్వాగతమే జైన్ ఎలిజబెత్ వంక విచిత్రంగా చూసింది ఆమెకు డెర్బీషైర్లో వాళ్ళిద్దరూ కలుసుకున్న వైనం తెలియదు అందుచేత డార్సీ రాక చెల్లెలికి అయిష్టమవుతుందని అనుకుంది మిస్సెస్ బెనెట్కి కూడా డార్సీ అంటే ఎప్పుడూ అయిష్టమే మిసెస్ గార్డనర్ ఉత్తరాన్ని గురించి ఎలిజబెత్ కనీసం జేన్కు కూడా చెప్పలేదు అందరూ లోనికి వచ్చి కూర్చున్నారు మిస్సెస్ బెనెట్ వాళ్లకు స్వాగతం చెప్పి కుశల ప్రశ్నలు వేస్తూ కూర్చుంది డార్సీ ఎక్కువగా మాట్లాడటం లేదు మిస్టర్ బింగ్లీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళి చాలా కాలం అయింది అంది మిస్సెస్ బెనెట్ అతను అవునన్నాడు ఆమె ఇలా చెప్పుకుపోయింది మీరిక తిరిగి రారేమోనని భయపడిపోయాను ఇక్కడ అందరూ అలాగే చెప్పుకోసాగారు మైఖేల్ మెన్స్ పండక్కి అందరూ ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతారని చెప్పుకున్నారు ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు చేర్పులు జరిగాయి మిస్ లూకా వివాహం చేసుకుని స్థిరపడింది మా అమ్మాయిల్లో ఒకటి కూడా పెళ్లి చేసుకుంది బహుశా మీరు వినే ఉంటారు ఇదంతా గార్డెనర్ ప్రయోజకత్వమే బింగ్లీ ఆమెకు అభినందనలు తెలిపాడు ఎలిజబెత్ ధైర్యం చేసి కళ్ళు పైకెత్తలేకపోయింది అందుచేత డార్సీ వాలకం ఎలా ఉందో ఆమెకు అర్థం కాలేదు మిస్సెస్ బెనెట్ ఇంకా లిడియా దాంపత్యాన్ని గురించి చెబుతూనే ఉంది చివరికి ఆమె ఇలా అంది మిస్టర్ బింగ్లీ మీ ఆవరణలో పిట్టలన్నీ వేటాడాక ఇక్కడి తోటలో పక్షులను కూడా వేటాడండి బెనెట్ గారు సంతోషంగా సమ్మతిస్తారు ఎలిజబెత్కి ఇదంతా కంపరంగా ఉంది జేన్కి ఇప్పుడు సంతోషంగానే ఉన్నట్లుంది బింగ్లీ వచ్చి రావటంతో ఆమెను పలకరించాడు పది ప్రతి ప ఐదు నిమిషాలకి ఒక్కసారి ఆమె వంక తిరిగి చూస్తున్నాడు జైన్ అతన్ని అన్ని విధాలా ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది కొద్దిసేపు అయ్యాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతామంటూ నిలిచారు కొద్ది రోజుల్లో ఒకసారి లాంగ్ బర్న్ వచ్చి వింద అరగించమని ఆహ్వానించింది బెనెట్ అసలు అప్పుడే ఇక్కడ ఉండిపోయి భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసింది మొదట అయితే బింగ్లీ వేరే ఒకచోట తప్పనిసరి అయిన పని ఉన్నదని వెళ్ళి తీరాలని అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయాక ఎలిజబెత్ తనను తాను సంభాళించుకోవడానికి ప్రయత్నించింది డార్సీ ప్రవర్తన ఆమెకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది ఏమీ మాట్లాడకుండా ఉండడానికే వచ్చినట్లయితే ఎందుకు వచ్చినట్లు అసలు అనుకుంది లండన్లో మా వాళ్లతో కులాసాగా ఉన్నవాడు ఇక్కడ నాతో కూడా అలా ఎందుకు ఉండడు నేనంటే భయమైతే అసలు ఎందుకు రావటం పోనీ నేనంటే లక్ష్యం లేకపోతే నిశ్శబ్దంగా కూర్చోవటం ఎందుకు అనుకుంది ఇంతలో జేన్ ఆమె దగ్గరకు వచ్చింది ప్రథమ సమావేశం అయ్యింది నా మనసు కుదుటపడింది నా బలం నాకు తెలుసు అతను రావటంతో నేనేం ఎగిరి గంతులయ్యను మంగళవ మంగళవారం నాడు ఇక్కడికి భోజనానికి రమ్మన్నాగా అప్పుడు చూస్తాను మజా నేను కూడా మామూలుగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాను అన్నది జేన్ ఎలిజబెత్ నవ్వుతూ నిర్లక్ష్యంగానా జాగ్రత్త సుమా అంది ప్రమాదంలో ఇరుక్కోవటానికి నేనేం బలహీనరాలిని కాదులే అన్నది జేన్ అతన్నే ప్రమాదంలో ఇరికిస్తావేమో అన్నది ఎలిజబెత్ మంగళవారం వరకు మళ్ళీ వాళ్ళని చూడలేదు మిసెస్ బెనెట్ ఈలోపుగా బింగ్లీ సద్గుణాలను మన్నం చేసుకుంటూ ఉంది లాంగ్బర్న్లో మంగళవారం నాడు పెద్ద పెట్టున విందు అతిథులు ఇద్దరు ముందుగానే వచ్చి కూర్చున్నారు బింగ్లీ జేన్ పక్కన కూర్చుంటాడా లేదా అని లిజీ గమనిస్తూ ఉంది లోపలికి అడుగు పెడుతూనే అతను సందేహిస్తూ కుర్చీల వంక చూశాడు జేన్ మందహాసం చేసి ఆహ్వానించింది అంతే బింగ్లీ వచ్చి జేన్ ప్రక్కనే కూర్చున్నాడు డార్సీ మటుకు ఎలిజబెత్కు దూరంగా కూర్చున్నాడు అయితే సాయంత్రానికి సాయంత్రానికైనా తామిద్దరూ ఒక చోట చేరుతామేమోనని ఎలిజబెత్ ఆశించింది సాయంత్రానికి గనక అతను తన దగ్గరికి రాకపోతే ఇక అతన్ని శాశ్వతంగా దూరంగా ఉంచుతాను అనుకుంది మనసులో అలుకతో డార్సీ వచ్చాడు తన ఆశలకు జవాబు చెబుతున్నట్లే దగ్గరకు వచ్చాడు అయితే ఏం లాభం ఆడవాళ్ళు బల్ల చుట్టూ చేరి కబుర్లు చెబుతున్నారు అతను లోపలికి రావటం చూసి ఒక అమ్మాయి ఎలిజబెత్కు దగ్గరగా వచ్చి చెవిలో డార్సీకి వినబడేలా ఇలా అంది మనం ఉన్న చోటికి మగవాళ్ళు ఎవరూ రాకూడదు కదూ డార్సీ ఆ గదిలోనే మరో ప్రక్కకు వెళ్ళాడు ఎలిజబెత్ తన చూపులతో అతన్ని అనుసరించింది అతను ఎవరెవరితో మాట్లాడితే వాళ్ళందరి పట్ల అసూయపడింది ఒకసారి నిరాకరింపబడినవాడు అతని ప్రేమను ఆశించడానికి నేనెంత తెలివితేదాన్ని ఎంత బలహీనుడైతే మట్టుకు ఒకే స్త్రీని రెండు మార్లు వేడుకుంటాడా ఆమె ఇలా అనుకుంటూ ఉండగా డార్సీ కాఫీ కప్పు తీసుకుని ఇటువైపు వచ్చాడు ఎలిజా ధైర్యం చేసి మీ చెల్లెలు ఇంకా పెంబర్లీలోనే ఉన్నదా అని అడిగింది అక్కడే ఉంది క్రిస్మస్ వరకు అక్కడే ఉంటుంది ఒంటరిగానే ఆమె స్నేహితులంతా వెళ్ళిపోయారేమో కదా మిసెస్ ఆనస్ ఉంది తతిమ్మ వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆమెకు ఆ పైన అడగడానికి ఇంకేమీ తోచలేదు కొన్ని నిమిషాల వరకు అతను నిశ్శబ్దంగా ఆమె సరసనే నిల్చున్నాడు కానీ ఇంతలో ఒక అమ్మాయి ఎలిజాతో గుసగుస ప్రారంభించడంతో వెళ్ళిపోయాడు టీ పదార్థాలన్నీ తీసివేసిన తర్వాత పేకాట బల్లలు పరిచారు ఆడవాళ్ళంతా లేచారు ఎలిజబెత్ ఇప్పుడు అతన్ని కలుసుకునేందుకు ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు మిసెస్ బెనెట్ అతిథులిద్దరినీ ప్రత్యేకంగా రాత్రి భోజనాలకు ఉంచుదామనుకుంది అయితే వారి బగ్గి అందరికన్నా ముందుగా వచ్చి కూర్చుంది అందుచేత ఈ ఆశ నెరవేరలేదు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిస్సెస్ బెనెట్ ఇలా అంది ఏం అమ్మాయిలు ఇవాళ ఎలా గడిచింది అంతా సవ్యంగా జరిగిపోయింది కదూ భోజన పదార్థాలన్నీ ఎప్పుడూ లేనంత రుచిగా తయారైనాయి డార్సీ ఎంతగానో మెచ్చుకున్నాడు జేన్ ఇవాళ నువ్వు అచ్చం అప్సరసలా ఉన్నావు అన్నది వాళ్ళమ్మ మిస్సెస్ లాంగ్ కూడా ఈ మాటే అన్నది ఆమె ఇంకా నీవు నెదర్ఫీల్డ్కు ఇల్లాలివి కావటం తచ్చం అంది జేన్ ఎలిజబెత్తో మొత్తం మీద ఇవాళ సుదినం మేమిద్దరం కులాసాగా గడిపాం ఇక తరచూ కలుసుకుంటూ ఉంటానులే అంది ఎలిజబెత్ నవ్వింది హల నవ్వకు లిజీ నన్నే అనుమానించుకు అంది జేన్ కొద్ది రోజుల తర్వాత బింగ్లీ ఒక్కడే వచ్చాడు అతని స్నేహితుడు ఆ ఉదయమే లండన్ వెళ్ళాడట పది రోజుల్లో వస్తాడట బింగ్లీ ఒక గంటసేపు కూర్చున్నాడు హుషారుగా మాట్లాడాడు మిసెస్ బెన్నెట్ అతన్ని భోజనానికి ఉండమంది అయితే అతను మరెవరో ఆహ్వానించారు అన్నాడు ఈసారి వచ్చినప్పుడైనా భోజనం చేసి వెళ్ళాలి అంది మిసెస్ బెనెట్ మరో రోజే భోజనానికి రావటానికి ఏర్పాటైంది బింగ్లీ అనుకున్న దానికంటే ముందుగానే వచ్చాడు ఇంకా ఆడవాళ్ళెవరూ ముస్తాబు చేసుకునే లేదు మిస్సెస్ బెనెట్ అమ్మాయిల్ని తొందర చేసింది టీ అయినాక మిస్టర్ బెనెట్ తన అలవాటు ప్రకారం లైబ్రరీ గదిలోకి వెళ్ళాడు మేరీ మేడ మీద సంగీత సాధన చేసుకుంటూ ఉంది మిస్సెస్ బెనెట్ ఎలిజబెత్ వంక చూస్తూ కూర్చుంది చివరికి తానే పైకి వెళ్ళింది జేన్ ఎలిజబెత్ వంక చూసింది ఇంతలో మిసెస్ బెనెట్ పైనుంచి ఎలిజాను కేక వేసింది ఎలిజా హాల్లోకి వెళ్ళేసరికి తల్లి మనం వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదలటం మంచిది అంది బింగ్లీ ఆ రోజంతా హుషారుగా సంతోషంగా ఉన్నాడు రాత్రి భోజనానికి ఉండటానికి అతనికి ఆహ్వానమే అనవసరమైంది మరునాడు బింగ్లీని వచ్చి బెనెట్తో పాటు వేటలో పాల్గొనమని మిసెస్ బెనెట్ చెప్పింది ఈ రోజు తర్వాత అక్కా చెల్లెళ్ల సంభాషణలో బింగ్లీ ప్రస్తావన రానే లేదు జేన్ ఇప్పుడు తన నిర్లక్ష్యాన్ని గురించి చెప్పటమే లేదు బింగ్లీ అన్నమాట ప్రకారం ఉదయమే వచ్చాడు బెన్నెట్ అతను ఉదయమంతా కలిసే గడిపారు ఈ సాయంత్రం కూడా మిసెస్ బెన్నెట్ అతి ప్రయత్నం మీద జేన్ని బింగ్లీని ఒంటరిగా ఒక చోట చేర్చగలిగింది ఆ రోజు సాయంత్రమే బింగ్లీ తను జేన్ను వివాహమాడాలని నిశ్చయం చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు చెప్పేశాడు ఇంటి లిపాది సంతోష సముద్రంలో మునిగి తేలారు ఆ రోజు నుంచి బింగ్లీ దాదాపు ప్రతిరోజు లాంగ్ బర్న్ వస్తూనే ఉన్నాడు మధ్యాహ్నం భోజన వేళకు ముందుగా వచ్చి రాత్రి భోజనాలైన తర్వాత వెళ్తున్నాడు ఎలిజబెత్కు అక్కతో మాట్లాడే అవకాశమే రావటం లేదు జేన్కు ఇతర ధ్యాసే లేదు ఒకనాడు జేన్ ఇలా అంది ఈ భూప్రపంచం మీద అదృష్టవంతురాలైన వనిత ఎవరైనా ఉన్నదంటే అది నేనే ఎలిజా పోతే నీ విషయంలో కూడా గొప్ప భర్త దొరికితే ఆ తరుణము త్వరలోనే వస్తుందేమోలే జేన్ బింగ్లీల వివాహం నిశ్చయం అయినట్లు చుట్టుపక్కలందరికీ తెలిసింది అందరూ బెనెట్ల అదృష్టాన్ని పొగడసాగారు కొన్ని వారాల క్రితమే చిన్న అమ్మాయి విషయంలో జరిగిన విషాద పరిస్థితికి పెద్దమ్మాయి శుభ పరిణామం నిజంగా అదృష్టం అన్నారు ఒక వారం రోజుల తర్వాత విచిత్రమైన సంఘటన జరిగింది ఆ ఉదయమే జోడు గుర్రాల బగ్గి లాంగ్ బర్న్లో బెనెట్ ఇంటి ముందు ఆగింది దానిలోంచి లేడీ ఖ్యాతరైన్ దిగింది అనుకోని ఆమె రాకకు అందరూ ఆశ్చర్యపోయారు ఆమె అతి హుందాగా దర్జాగా లోనికి వచ్చింది ఎలిజబెత్ చేసిన నమస్కారానికి చెప్పుకోదగ్గ జవాబేమీ చెప్పకుండా తల ఊపింది ఎలిజబెత్ తన తల్లితో ఈమె ఫలానా అని చెప్పింది మిస్సెస్ బెనెట్ అమందానందంతో ముందుకొచ్చి ఆమెకు స్వాగతం ఇచ్చింది కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాక క్యాథరీన్ ఎలిజాతో అంతా కులాసాగా ఉన్నారామా ఆమె మీ అమ్మే కదూ అంది ఎలిజబెత్ అవునని తల ఊపింది ఆమె మీ చెల్లెల అవును ఆఖరిది కాక పైది ఆఖరి చెల్లెలికి ఈ మధ్యనే వివాహం అయింది మా అక్కయ్య ఎక్కడో తోటలో షికారు చేస్తున్నట్లుంది ఆమెతో షికారు చేస్తున్న యువకుడు త్వరలోనే మా కుటుంబంలో ఒకడవుతాడు లేడీ ఖ్యాతరైన్ కాసేపు అయ్యాక ఇక్కడ చిన్న పార్కు ఉన్నట్లుంది కదూ అంది రోజింగ్స్లోని పార్కుతో పోలిస్తే ఇది లెక్కలోకే రాదు అయితే లుకాల ఇంటి పార్క్ కంటే చాలా పెద్దది వేసవికాలం ఈ గదుల్లో కూర్చోవటం యాతనగా ఉంటుందనుకుంటాను కిటికీలు పశ్చిమంగా ఉన్నాయి మిస్సెస్ బెనెట్ తాము భోజనాలు అయ్యాక ఇక్కడ కూర్చోము అని చెప్పింది మీరు వచ్చేటప్పటికీ కాలిన్స్ దంపతులు క్షేమంగానే ఉన్నారా అని అడిగింది కులాసాగానే ఉన్నారు నిన్న రాత్రి వాళ్ళని చూశాను మిస్సెస్ బెనెట్ ఆమెను కొద్దిగా ఫలహారం చేయమని ప్రాధేయపడింది కానీ లేడీ క్యాథరిన్ వీల్లేదని లేచి ఎలిజబెత్తో మీ పార్కులో కాసేపు తిరుగుదాం అంది ఎలిజబెత్ ఆమెను తీసుకుని తోటలోకి వెళ్ళింది లేడీ క్యాథరీన్ దారిలో భోజనాల గది కచేరీ గది చూసి విశాలంగా బాగానే ఉన్నాయని అంది ఆమె బగ్గి ఇంకా గుమ్మం దగ్గరే ఉంది అందులో ఒక పరిచారిక కూడా ఉన్నట్లు ఎలిజబెత్ గమనించింది ఉద్యానవనంలోకి వెళ్ళగానే క్యాథరీన్ ఇలా అంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను విను నీ హృదయానికి నీ ఇంగితానికి బహుశా ఈ కారణం తెలిసే ఉంటుంది ఎలిజబెత్ ఆశ్చర్యపోయి చూస్తూ నిల్చుంది నాకు తెలీదు అంది లేడీ క్యాథరీన్ కోపంగా అంది మిస్ బెనెట్ నా కోపం తెప్పించకు రెండు రోజుల క్రితం నాకు ఒక దారుణమైన కబురు తెలిసింది నీ అక్కను బింగ్లీ చేసుకోవడమేగాక నిన్ను నా మేనలుడు డార్సీ చేసుకోబోతున్నాడని బహుశా ఈ వార్త అబద్ధమే అనుకుంటాను ఏమైనా ఇక్కడికి వచ్చిన నా ఉద్దేశం ఏమిటో నీకు చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను ఇది నిజం కాదనుకోవటం వల్లనే అనుకుంటాను మీరు ఇంత దూరం శ్రమపడి వచ్చారు ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అంది ఎలిజబెత్ నేను విన్న వార్త అబద్ధమని నీ నోటి మీదుగా చెప్పిద్దామని ఆహా అటువంటి వార్త అంటూ ఒకటి ఉంటే మీరు లాంగోన్ను వచ్చి నన్ను మా కుటుంబాన్ని చూసి వెళ్ళటం దాన్ని మరింతగా ధృవపరుస్తోంది అలాగా అటువంటి వార్త ఉన్నట్లు నీకేం తెలియదంటావా దాన్ని ప్రచారం చేసిందంతా మీరేగా కాదా అని క్యాథరిన్ గద్దించింది నేనెప్పుడు వినలేదే ఈ వార్తని అయితే ఈ వార్తకు ఆధారం కూడా లేదంటావా మీతో హృదయం విప్పి మాట్లాడగల తాహతు నాకు లేదు అందుచేత మీ ప్రశ్నలకు నేను జవాబులు చెప్పలేను ఎలిజబెత్ సహించరాని మాట చెప్తున్నావు నాకు జవాబు చెప్పి తీరాలి నా మేనల్లుడు డార్సీ వివాహాన్ని గురించి నీతో సంప్రదించాడా లేదా అది మీకు ఇష్టం లేదంటున్నారుగా మీరు అవును అయినా నువ్వు నీ టక్కులతో మాయాజాలంతో అతన్ని లోబర్చుకున్నావు ఆహా ఒకవేళ నేనే అలా చేసి ఉన్నట్లయితే అలాగని ఒప్పుకుంటానా మిస్ బెనెట్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నాతో ఎవరూ ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడరు డార్సీకి బంధువుని నేనొక్కదాన్ని అతని ఆలోచనలన్నీ నాకు తెలియాలి కానీ నా ఆలోచనలు తెలుసుకునే అధికారం మీకు లేదుగా నాతో ఇలా కర్కశంగా మాట్లాడటానికి మీకు మటుకు అధికారం ఏముంది నన్ను సూటిగా చెప్పనివ్వు నీవు జరుగుతుందని ఆశిస్తున్న ఈ వివాహం జరగటానికి ఎంత మాత్రం వీల్లేదు డార్సీకి నా కుమార్తెతో సంబంధం ఎప్పుడూ నిశ్చయమైంది దీనికి ఏమంటావు అలా అయితే డార్సీ నన్ను పెళ్ళాడతాడని ఎలా అన్నాడని అనుకుంటున్నారు మీరు లేడీ క్షణం క్షణంపాటు సంశయించి ఇలా అంది వాళ్ళిద్దరి మధ్య ఏర్పాటు ఒక ప్రత్యేక తరహాకు చెందింది చిన్నతనం నుంచి వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పెరిగారు ఇది డార్సీ తల్లి కోరిక ఉయ్యాలలో పిల్లలుగా ఉన్నప్పుడే మేం వాళ్లను దంపతులుగా నిర్ణయించాం ఇక నీ విషయం ఏమంటావు అతని వాళ్ళందరికీ ఇష్టం లేకపోయినా అతగాడినే కట్టుకుని ఊరేగుతానంటావా దీని గురించి నేను లోగడ విన్నాను మీరు వివాహానికి మీకు వీలైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు కానీ డార్సీకి ఇందులో ఏమీ ప్రమేయం ఉండకూడదా అతడు నన్ను వివాహం చేసుకుంటాను అంటే నాకు అభ్యంతరం మటుకు ఉండాలి ఎందుకంటే గౌరవం దర్జా నిజాయితీ ఇవన్నీ ఉండాలి కనుక ఒకవేళ ఇది జరిగిన నిన్ను మేము మన్నించం నా కుమార్తె నా మేనల్లుడు ఒకరి కోసం ఒకరు జన్మించారు వాళ్ళిద్దరూ ఒకే స్థాయి గల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒకే స్థాయి సిరి సంపదలు గలవాళ్ళు మధ్య నీవు అడ్డు తగలటం మంచిది కాదు మీ మేనల్లుణ్ణి వివాహం చేసుకోవటంలో నాకు ఈ ఆలోచనలన్నీ లేవు అతను ఒక పెద్ద మనిషి గౌరవనీయుడు నేనొక గౌరవనీయుని కుమార్తెను అంతే నీవు గౌరవనీయుని కుమార్తెవే కావచ్చు కానీ నీ తల్లి విషయం నీ పిన్నులు అత్తలు అందరి విషయం ఇవన్నీ తెలియనంత అమాయకురాలని అనుకోకు నా బంధువర్గం ఎటువంటి వాళ్ళైనా డార్సీకి అభ్యంతరం లేకపోతే చాలుగా ఒక్కటే మాట చెప్పు డార్సీకి నీకు నిశ్చయం అయిందా ఆమె ఒక్క క్షణం ఆలోచించి లేదు అంది లేడీ క్యాథరీన్ ముఖంలో సంతృప్తి కనిపించింది అటువంటి ఏర్పాటుకు ఇక ముందు అంగీకరించనని నాకు మాట ఇస్తావా అటువంటి వాగ్దానాలేమీ నేను చేయలేను క్షమించండి నీ వైఖరి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంత అర్థం పర్థం లేని తెలివి లేని పిల్లలా మాట్లాడతావు నేను వెనక్కు తిరిగిపోతానని నీవు మోసం చేసుకోకు నీవు అలాంటి వాగ్దానం చేసేదాకా ఇక్కడి నుంచి కదలను నేను అటువంటి వాగ్దానం ఏ పరిస్థితిలోనూ చెయ్యను ఒకవేళ నేను ఇలా వాగ్దానం చేసినా డార్సీ మీ అమ్మాయినే చేసుకుంటాడని రూఢి ఏమిటి మీరిలా అడగటాన్ని మీ మేనల్లుడు ఎంతవరకు సమర్థించగలడో ముందు ఆలోచించుకోండి అలా తొందరపడకు నేను చెప్పవలసింది ఇంకో విషయం ఉంది మీ చిన్న చెల్లెలు ప్రియుడితో పారిపోయిన సంగతి నాకు అనుకోకు వాళ్ళ వివాహం ఎంత అతుకుల కథో నాకు బాగా తెలుసు అటువంటి అమ్మాయి నా మేనల్లుడికి మరదలవటమా ఆ వికం నా మేనల్లుడికి తోడల్లుడవటమా నువ్వు ఏమనుకుంటున్నావు పెంబర్లీ కీర్తి ప్రతిష్ఠలు ఇలా నీళ్ల పాలు అనుకుంటున్నావా ఇంకా మీరు చెప్పవలసిందేమీ మిగలేదనుకుంటాను సాధ్యమైనన్ని విధాలా నన్ను అవమానించారు ఇక ఇంట్లోకి వెళ్దాం రండి అంటూ ఎలిజబెత్ లేచింది అయితే ఇది చెప్పు నా మేనల్లుడి గౌరవానికి కీర్తి ప్రతిష్టలకి నీకేం లక్ష్యం లేదన్నమాట నీ స్వార్థమే నీది కానీ నీతో సంబంధం పెట్టుకుంటే అతను అందరి దృష్టిలోనూ చౌక అయిపోతాడని నీకు తోచటం లేదా లేడీ క్యాథరీన్ ఈ విషయంలో ఇంకా నేను చెప్పవలసింది ఏమీ లేదు అయితే అతన్ని చేపట్టడానికి సంసిద్ధమై ఉన్నావన్నమాట నా మనసుకి ఏది మంచో అది చేస్తాను మీకోసం నేనేం చెయ్యను అయితే అతన్ని సర్వనాశనం చేస్తావన్నమాట ఇదే నీ చివర నిశ్చయం కదూ ఎలిజా ఇది ఎప్పటికీ జరుగుతుందనుకోకు నిన్ను కదిలించి వెళ్దామని వచ్చాను నీ నిజస్వరూపం తెలిసిపోయింది ఇక నా పని నేను చేస్తాలే ఈసరికి వాళ్ళు ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్నారు లేడీ క్యాథరీన్ బగ్గి ఎక్కి కూర్చొని నేను నీ దగ్గర సెలవు తీసుకోను మీ అమ్మకు అభినందనలు తెలపను నాకు చాలా అసంతృప్తిగా ఉంది మీరంతా అలగా మనుషులు అంది ఎలిజబెత్ ఒక్కతే ఇంట్లోకి నడిచింది మెరిటాన్ మీదుగా వెళ్తూ ఒకసారి చూసి వెళ్ళిందని ఆమె చాలా ఉదార స్వభావురాలని అంతా చెప్పుకున్నారు ఎలిజబెత్ కూడా ఏ విషయమూ బయటపెట్టలేదు ఎలిజబెత్ మనసంతా చిన్న భిన్నమైంది లేడీ క్యాథరీన్ అంత దూరం ఇక్కడికి వచ్చింది ఈ పని మీద ఆమె మాట్లాడిన విషయాలను గురించే తనలో తాను రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంది ఆమె మరునాడు ఎలిజబెత్ మేడమెట్లు దిగుతూ ఉండగా తండ్రి పైకి వస్తూ ఎదురయ్యాడు ఆయన చేతిలో ఒక ఉత్తరం ఉంది లిజీ నీకోసమే వస్తున్నానమ్మా ఒకసారి నా గదిలోకి రా ఇద్దరూ విరామంగా కూర్చున్నాక ఆయన ఇలా అన్నాడు ఈవేళ ఉదయం ఈ ఉత్తరం చదువుకుని నేను అమితాశ్చర్యపడిపోయాను ఇది ముఖ్యంగా నీకు సంబంధించింది కనుక దీనిలో సంగతులేమిటో నీవు తెలుసుకోవాలి ఈ ఉత్తరం చదవకముందు నా కుమార్తెల్లో ఇద్దరు వివాహితలు కాబోతున్నారని నాకు తెలియదు ఈ శుభ సమయంలో నీకు నా శుభాకాంక్షలు ఎలిజబెత్ చెక్కిళ్ళు ఎర్రబారాయి బహుశా ఈ ఉత్తరం తను అనుకున్నట్లుగా లేడీ క్యాథరిన్ నుంచి కాక ఆమె మేనల్లుడు డార్సీ నుంచి అని నిర్ధారించుకుంది ఆమె ఇంతలో తండ్రి ఇలా అన్నాడు నీకంతా తెలిసినట్లే ఉందే ఈ రోజుల్లో యువతులు కుండలు ఈ ఉత్తరం కాలిన్స్ నుంచి వచ్చింది కాలిన్స్ నుంచా ఏమని రాశాడు నీకు సంబంధించిన పేరాలు చదువుతాను విను మీ పెద్దమ్మాయి వివాహం జరగబోయే సందర్భంలో మీకు మా ఉభయుల అభివందనలు పోతే మరో చిన్న వార్త అక్కగారి వివాహం అవగానే చెల్లిది కూడా ఆమె భాగస్వామి ఎవరంటే ఈ ప్రాంతాలలో గొప్ప పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉన్నవాడు ఈ యువకుడికి ఎనలేని సిరి సంపదలు ధన కనక వస్తువాహనాలు ఉన్నాయి ఇంతకు మీరు ఈ వివాహ అనుబంధానికి ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను నా హెచ్చరికకు కారణం ఏమిటంటే ఈ అనుబంధం అతని మేనత్త లేడీ క్యాథరీన్కు ఇష్టం లేదని వినికిడి ఈ విషయాన్ని చదివిన తర్వాత మిస్టర్ బెనెట్ ఎలిజబెత్తో చూసావా నీకు రాబోతున్నవాడు డార్సీ అట నిన్ను వలచి వివాహం చేసుకోబోతున్నాడుట నీ జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభమవుతోంది చాలా సంతోషమైన విషయం ఉత్తరంలో ఇంకా ఇలా ఉంది గత రాత్రి డార్సీ ఈ వివాహాన్ని గురించి మేనత్తగారికి చెప్పాడట ఆమె వెంటనే ఏవేవో కుటుంబ అభ్యంతరాలు తెలిపిందట లిడియా వ్యవహారం సవ్యంగా పూర్తయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అయితే వాళ్లను మీరు లాంగ్బర్కు ఆదరించి తీసుకురావాల్సింది కాదు నేనే అక్కడి బిషప్నైతే మిమ్మల్ని వెలివేయాల్సి ఉండేది తతిమ్మ ఉత్తరం చార్లెట్ సిరి సంపదల గురించి భోగభాగ్యాల గురించి ఉత్తరమంతా విచిత్రంగా ఉందే అవును ఇంకో మనిషి అయితే నేను నమ్మి ఉండేవాడినే కానీ డార్సీ నిర్లక్ష్యం నీ అయిష్టం చూశాక ఇది కేవలం అసంబద్ధం అనిపిస్తూ ఉంది ఇంతకు మనం అనుకోనివి జరుగుతూ కూడా ఉంటాయి మొన్న క్యాథరిన్ వచ్చింది కదా ఈ విషయంలోనేనా ఈ ప్రశ్నకు ఎలిజబెత్ నవ్వింది అంతకన్నా ఇంకేం చెప్పలేకపోయింది లేడీ క్యాథరైన్ వచ్చి వెళ్ళి ఎక్కువ రోజులు కాకముందే బింగ్లీ లాంగ్బర్న్కు తిరిగి వచ్చాడు అతనితో పాటు డార్సీని కూడా తీసుకొచ్చాడు మిసెస్ బెనెట్ ఏమీ మాట్లాడక ముందే జేన్తో ఏకాంతం కోరిన బింగ్లీ అందరినీ కాసేపు షికార్ చేసి వద్దాం రమ్మన్నాడు మిసెస్ బెనెట్ తనకు నడక అలవాట్లేదంది మేరీ ఇంతకన్నా తను లైబ్రరీ గదిలోనే కులాసాగా గడుపుతానంది అందుచేత మిగిలిన ఐదుగురు షికార్కు బయలుదేరారు బింగ్లీ జైన్లు నెమ్మదిగా నడిచి చాలా వెనకబడిపోయారు ఎలిజబెత్ డార్సీ కిట్టి ముందు నడుస్తున్నారు కిట్టికి అతనంటే అతనితో మాట్లాడడం అంటే భయం ఎలిజబెత్ తనలో తాను ఒక నిశ్చయానికి వచ్చింది వాళ్ళు లూకా ఇంటివంక నడిచారు కిట్టి మరియాను చూడాలంది కిట్టి కూడా వెళ్ళిపోయాక ఎలిజబెత్ ధైర్యం కూడగట్టుకుని డార్సీతో ఇలా అంది నేను చాలా స్వార్థపర్రాలని నా భావాలను పరీక్షించుకోవడం కోసం ఇతరులను బాధ పెడుతున్నానేమో మీరు మా చెల్లెలికి చేసిన ఉపకారానికి మేమంతా మీకెంతో రుణపడి ఉన్నాం నాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి మీకు కృతజ్ఞత తెలియజేద్దామని తహతహలాడిపోతున్నాను నా కుటుంబంలో వారికి ఈ విషయం తెలిసినట్టయితే వారెంతో సంతోషిస్తారు మిమ్మల్ని ఎంతగానో సన్మానిస్తారు డార్సీ దానికి మిళితమైన కంఠంతో జరిగిందంతా మీకెవరో తప్పుగా చెప్పినట్లున్నారు మిస్సెస్ గార్డెనర్ ఇంత మాట దాచుకోలేదని నేను అనుకోలేదు అన్నాడు హరే ఆమె నిందించకండి లిడియా వెర్రివాగుడితో నాకు ఈ విషయం సూచనప్రాయంగా తెలిసింది తరువాత పూర్తి వివరాలు తెలుసుకునేంతవరకు నేను నిద్రపోలేదు మా కోసం మీరు ఇంత కష్టపడి ఇంత మేలు చేసినందుకు మా కుటుంబం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత అభివందనాలు నమస్కారాలు నీ అభినందనలు చాలు నీ కుటుంబం తరఫున అక్కర్లేదు నీ ఒక్కతి దగ్గర నుంచి వస్తే చాలు ఏమంటే నేను నీ కుటుంబాన్ని గురించి ఆలోచించనే లేదు ఇదంతా నీ కోసం చేశాను ఎలిజబెత్ ఇంకేమీ చెప్పలేకపోయింది కొద్దిసేపు గడిచాక అతని ఇట్లా అన్నాడు నీవు చాలా ఉదారంగా మాట్లాడుతున్నావు ఇదే నన్ను చిక్కుల్లో పడేస్తోంది నీ ఆలోచనలు పోయిన ఏప్రిల్ నెలలో మాదిరే ఉన్నాయా ఉంటే తక్షణం నాకు చెప్పు నా అనురాగం కోరికలు ఆప్యాయత అన్నీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి నీ దగ్గర నుంచి ఒక్క ఒక్క జవాబు ముక్క వస్తే నేను సంతోషిస్తాను ఎలిజబెత్ మాటలు కూడబలుక్కుంటూ చెప్పింది తన ఆలోచనల్లో ఎంతో మార్పు వచ్చిందని అతని రాక తనకిప్పుడు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది వాళ్ళు దారి తెన్ను చూసుకోకుండా నడిచి వెళ్తున్నారు డార్సీ తన మేనత్తని గురించి ఆమె లాంగ్బర్న్ లండన్ వచ్చి వెళ్ళటాన్ని గురించి చెప్పాడు అతని ఇలా అన్నాడు మా మేనత ధోరణి నాకు ఆశలు ఏర్పరచుకోవటానికి అవకాశం కలిగించింది నాకు నీ పరిస్థితులన్నీ ముందుగానే తెలుసుననుకో అయితే నేనంటే నీకు ఇష్టం కాదేమో అని అనుకున్నాను లేడీ క్యాథరీన్ నీవు చెప్పిన జవాబులన్నీ నాకు అప్పజెప్పిన మీదట నీ మనోభావం తెలుసుకున్నాను అప్పుడు నేను నిర్ణయించుకోగలిగాను తరువాత డార్సీ తన ఉత్తరాన్ని గురించి మాట్లాడాడు ఆ ఉత్తరం చదువుకున్న తరువాత నేనంటే నీకు మంచి అభిప్రాయం కలగటం ఆరంభమైందా అని అడిగాడు ఎలిజబెత్ తనకప్పుడు కలిగిన ఆలోచనలన్నీ తెలిపింది తన అనుమానాలన్నీ తీరిపోయాయని అన్నది ఇద్దరు దాన్ని గురించే చర్చించుకున్నారు అలా చాలాసేపు మాట్లాడుకుని నడిచిన మీదట వాళ్లకు బింగ్లీ జైన్లు ఏమైనారని ప్రశ్న వచ్చింది వాళ్ళ వివాహ ప్రసక్తి విని మీరు ఆశ్చర్యపోయారా అని అడిగింది ఎలిజబెత్ ఎంత మాత్రం ఆశ్చర్యపడలేదు నేను వెళ్ళినప్పుడే ఇటువంటిదేదో త్వరలోనే జరుగుతుంది అనుకున్నాను అంటే దీనికి మీ అనుమతి ఇచ్చారన్నమాట అంతేగా లండన్ వెళ్ళబోయే ముందు అతనితో స్పష్టంగా ఈ విషయమే చెప్పాను లోగడ నేను అతని వివాహ విషయంలో జోక్యం కలిగించుకుని అసంబద్ధంగా ప్రవర్తించానని అనిపించింది అతని ఎంతో ఆశ్చర్యపడ్డాడు వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే తప్పకుండా సంసార సుఖం పొందగలరని ఒక్కానిచ్చాను ఎలిజబెత్ సంతోషంగా నవ్వింది మా అక్క అతన్ని ప్రేమిస్తోందని చెప్పటం మీరు గమనించిన దాని మీద ఆధారపడా లేక నేను చెప్పిందే అప్పగించారా లేదు నేనే గమనించాను రెండుసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెను శ్రద్ధగా గమనించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నాను మీరిట్లా భరోసా ఇవ్వటం అతనికి కూడా సహాయం చేసిందనుకుంటాను మిస్టర్ బింగ్లీ కూడా అవును నేను ఈ కథంతా పూర్తిగా చెప్పిన తర్వాత అతనికి గట్టి నమ్మకం కలిగింది నన్ను క్షమించానని కూడా హృదయపూర్వకంగా అన్నాడు అయినా బింగ్లీ ఇంతగా ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి ప్రవర్తించే వ్యక్తి అని ఎలిజబెత్ బెంగపడింది ఏమైతేనే కథ సుఖాంతం కాబోతోంది ఎలిజబెత్ గదిలోకి రాగానే జేన్ అడిగింది ఏం ఎలిజబెత్ ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు ఇంతసేపు తామిద్దరూ జేన్ బింగిలీల కోసమే వెతుకుతున్నామని చెప్పింది ఎలిజబెత్ ఆమె చెప్పిన దాంట్లో ఎవరికీ అనుమానం కలిగించే విషయం ఏమీ లేదు సాయంత్రం మామూలుగా సాధారణంగా జరిగిపోయింది ప్రేమికులు నవ్వుకుంటున్నారు కబుర్లు చెప్పుకుంటున్నారు బహిరంగం కాని ప్రేమికులు మౌనం వహించారు తమ ప్రేమ బహిర్గతం అయితే ఇంట్లో వాళ్ళంతా ఏమనుకుంటారో ఊహిస్తోంది ఎలిజబెత్ ఆ రాత్రి ఆమె జేన్ ముందు తన హృదయం విప్పింది హరి వేలా కొళలాడుతున్నావా లిజ్జి డార్సీతో వివాహమా ఈ విషయం నువ్వే నమ్మలేకపోతే ఇంకెవరూ నమ్మలేరు నేను చెప్తున్నది నిజమే అక్షరాల నిజం అతనింకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు హరే లిజీ నీకు అతనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా అంది జైన్ లేదు జైన్ నేను ఇప్పుడు ప్రేమిస్తున్నంత తీవ్రంగా ఇది వరకెన్నడూ అతన్ని ప్రేమించలేదు ఇదంతా నిజమేనా హెలీజా నీకు నా అభినందనలు ఏమి అనుకోకు అతనితో సుఖపడగలవని నీకు నమ్మకం ఉందా ఆ విషయంలో సంశయపడాల్సింది ఏమీ లేదు ప్రపంచంలోకి సుఖంగా ఉండగలిగిన దంపతులం మేమే కానీ నీకు ఈ విషయం ఇష్టంగా ఉందా ఆనందం కలిగించిందా ఇష్టమా ఆనందమా బింగ్లీకి నాకు ఇంతకంటే సంతోషకరమైన వార్త మరొకటి ఉండదు నిజంగా నువ్వు అతని ప్రేమిస్తున్నావలిజీ ప్రేమించకుండా మటుకు వివాహం చేసుకోకు ఎలిజబెత్ కులాసాగా హాయిగా నవ్వింది ఇప్పుడు ఎలిజబెత్ అక్కకు తన రహస్యాలన్నీ వివరించింది అర్ధరాత్రి వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే కూర్చున్నారు మరుసటి రోజు మిస్సెస్ బెన్నెట్ కిటికీ దగ్గర నిల్చొని రోడ్డు వైపు చూస్తూ హీ డార్సీ ఒకడు ఎప్పుడు బింగ్లీ వెనకే వస్తాడు ఎందుకో ఎప్పుడు ఎందుకలా కాళ్ళు అరిగేటు నడిచేస్తాడు ఏమి మాట్లాడ్డు ఉలకడు పలకడు బింగ్లీకి అడ్డు రాకుండా లిజీ నువ్వే అతన్ని మాటల్లోకి దింపి బయటకు తీసుకుపోవాలి అంది తల్లి మాటలకు ఎలిజబెత్కు విసుగ్ కలిగిన ఈ ఆలోచనకు సంతోషపడింది ఈ షికార్లో డార్సీ లిజీ ఒక నిశ్చయానికి వచ్చారు అదేమిటంటే ఆ సాయంత్రానికి తమ వివాహానికి గాను బెనెట్ గారి అనుమతి తీసుకోవాలని సాయంత్రం బెనెట్ తన లైబ్రరీ గదిలోకి వెళ్తూ ఉండగా డార్సీ కూడా ఆయనను అనుసరించాడు ఈ దృశ్యం చూసి ఎలిజబెత్ గుండె భయంతో దడదడలాడింది తండ్రి ఒప్పుకోడేమోనని కాదు భయం తను ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలి కదా అందుకని డార్సీ ముఖంలో చిరునవ్వు చిందులాడుతోంది కొద్ది నిమిషాల్లో అతను కిట్టీతో లిజీ కలిసి కూర్చుని ఉన్న బల దగ్గరికి వచ్చాడు మీ నాన్న దగ్గరికి వెళ్ళు ఆయన నిన్ను పిలుస్తున్నాడు అన్నాడు ఆమె అలాగే వెళ్ళింది తండ్రి లైబ్రరీ గదిలో పచారులు చేస్తున్నాడు ఆయన ముఖం ఆదుర్దాగా గంభీరంగా ఉంది నువ్వేం చేస్తున్నావు అతనంటే నీకు ఇష్టం లేదు కదా అన్నాడు ఎలిజబెత్ అతి కష్టం మీద డార్సీతో తన పరిచయం మొదలు ఇప్పటి వరకు చెప్పింది మీకు వేరే అభ్యంతరం ఉందా అని అడిగింది ఏమీ లేదు అతనంటే నీవు ఇష్టపడేట్లయితే నాకు ఇష్టమేనమ్మా అన్నాడు ఎలిజబెత్ కళ్ళల్లో నీళ్లు నింపుకొని నాకు అతను అంటే ఇష్టమే నేను అతన్ని ప్రేమిస్తున్నాను అతను ఎంతో మంచివాడు మీకు పూర్తిగా తెలియదు అంది లిజీ అతనికి నా అంగీకారం తెలిపాను నీవు బాగా ఆలోచించుకొని అతన్నే వివాహమాడదామని నిర్ణయించుకుంటే ఇంకేం అలాగే కానీ ఎలిజబెత్ తను బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చానని మళ్ళీ చెప్పింది తండ్రికి బెనెట్కి ఇంకా సదుద్దేశం కలిగించడం కోసం ఎలిజబెత్ లిడియా వ్యవహారంలో డార్సీ చేసిన ఉపకారమంతా వివరించి చెప్పింది హరే ఈ సాయంత్రం అన్ని వింతలు వింటున్నాను అయితే ఇదంతా చేసినవాడు డార్సీ అన్నమాట డబ్బు ఇచ్చాడు వికమ్ బాకీలన్నీ తీర్చాడు అతని ఉద్యోగం నిలిపాడు అంతా బాగానే ఉంది నా కూడా ఒక బాదరబందీ వదిలింది ఇదంతా మీ మామయ్య చేసినట్టయితే ఆ బాకీ తీర్చి ఉండేవాడిని అంటూ ఆయన కృతజ్ఞత తెలిపాడు ఎలిజబెత్ మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆ రాత్రి ఆమె తల్లి దగ్గరకు చేరింది తల్లి ఈ కబురు విని అపరిమిత ఆనందభరితురాలైంది కూతురుకు సిరి సంపదలు పడుతున్నాయని సంబరపడింది ఆమెకు కావలసింది అంతవరకే ఎలిజబెత్ డార్సీని అడిగింది తన పట్ల అతనికి ప్రేమ ఎప్పుడు మొదలైందని నేను ఆ కాలాన్ని స్థలాన్ని ఇదమిద్దంగా చెప్పలేను అయితే ఈ ప్రేమకు పునాది చాలా కాలం క్రిందటే ఏర్పడింది నాకు తెలియకుండానే ఇదంతా ప్రారంభమైంది కాసేపటికి వాళ్ళ మాటల్లో లేడీ క్యాథరీన్ ప్రసక్తి కూడా వచ్చింది మిస్సెస్ గార్నర్కి ఎలిజబెత్ ఒక పెద్ద ఉత్తరం రాసింది మీకు ఇంతకుముందే జవాబు రాసి ఉండవలసింది ఆలస్యమైంది క్షమించత్తా డార్సీతో మీరు ఊహించిన దానికంటే నాకు ఎక్కువ పరిచయం ఉంది ఇప్పుడు ప్రపంచంలో నాకంటే సుఖవంతురాలు మరొకరు ఉండరు జేన్ కంటే కూడా నేను అదృష్టవంతురాలని ఆమె మందహాసం మటుకే చేస్తూ ఉంది నేను మనసారా నవ్వుకుంటున్నాను డార్సీ గారు మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమన్నారు వచ్చే క్రిస్మస్కు మీరంతా తప్పకుండా పెంబర్లీ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి ఎలిజబెత్ డార్సీ లేడీ క్యాథరీన్కు రాసిన ఉత్తరం మరో ధోరణిలో ఉంది మిస్టర్ బెనెట్ కాలిన్స్కు రాశాడు నీ అభినందనలు అందాయి ఎలిజబెత్ త్వరలోనే డార్సీ భార్య అవుతుంది లేడీ క్యాథరీన్ను సాధ్యమైనంతగా ఓదార్చు నేనే నీ స్థానంలో గనక ఉంటే మేనల్లుడినే సమర్థిస్తాను బెనెట్ మిస్ డార్సీ పంపిన శుభ సందేశం మటుకు హృదయపూర్వకమైనదే కాలిన్స్ దంపతులు లూకాల ఇంటికి వచ్చి దిగారు లేడీ క్యాథరీన్కు మేనల్లుడి ఉత్తరంతో విపరీతమైన కోపం వచ్చింది చార్లెట్ ఎలిజబెత్ అదృష్టానికి సంతోషపడి లేడీ క్యాథరీన్ను ను కలుసుకోకముందే స్నేహితురాలని కలుసుకొని అభినందించాలని తీర్మానించుకుంది అందుకే ఇంత హడావిడిగా రావటం తన కూతుళ్లలో ముఖ్యులైన ఇద్దరి వివాహం జరిపించిన రోజు మిస్సెస్ బెన్నెట్కి పర్వదినం ఆమె ఆనందానికి అంతులేదు ఉత్సాహానికి అవధి లేదు మిస్టర్ బెన్నెట్కి ఎలిజబెత్ను దూరంగా పంపటం కష్టంగానే ఉంది వాళ్ళు రమ్మన్నప్పుడు పెంబర్లే వెళ్దాం అనుకున్నాడు బింగ్లీ జేన్లు నెదర్ ఫీల్డ్లో కొద్ది రోజులు మట్టుకే ఉన్నారు మెరిటాన్కు దరిదాపుల్లో ఉండటం అతనికి హాయిగా లేదు ఆమెకు కూడా ఆనందంగా లేదు అందుచేత అతనికి అతని చెల్లెళ్లకు ఉన్న చిరకాల వాంఛ ఈడేరింది బింగ్లీ షేర్లోనే ఒక ఎస్టేట్ కొనేశాడు ఇప్పుడు జేన్ ఎలిజబెత్లకు దూరం ముప్పై మైళ్ళు మాత్రమే కిట్టి తన సమయంలో చాలా భాగం పెద్ద అక్కలిద్దరితోనూ గడుపుతోంది లిడియా లాగా ఆమె చిల్లర మనస్తత్వం కలది కాదు లిడియా ఎప్పుడైనా విందులకు వినోదాలకు ఆహ్వానించినా కిట్టి వెళ్ళటానికి ఆమె తండ్రి ఒప్పుకోవటం లేదు కూడా ఇంకా ఇంటి పట్టున ఉన్న అమ్మాయిల్లా మీరియే ఈమె మిసెస్ బెన్నెట్కు తోడు ఎలిజబెత్ జైన్ల వివాహాలతో వికమ్ లిడియాల ప్రవర్తనలో పెద్ద మార్పేమీ రాలేదు తను చెప్పిన తప్పుడు కథంతా ఇప్పుడు ఎలిజబెత్కు తెలిసిపోయిందని వికమ్ గ్రహించాడు అయినా డార్సీ తనకు అన్యాయం చేయడనే ఆశించాడు లిడియా ఇలా రాసింది లిడియా ఎలిజబెత్కు ఇలా రాసింది ప్రియమైన లిజీ నేను నా ప్రియతమ విక్రమ్ను ప్రేమిస్తున్న దానిలో సగమైనా నీవు డార్సీని ప్రేమించగలిగితే నిజంగా సుఖపడతావు నీకిప్పుడు చేయవలసిన పనంటూ ఏమీ ఉండదు మమ్మల్ని గురించి ఆలోచిస్తావనుకుంటాను మాకేదైనా సహకారం చేస్తావనుకుంటాను ఈ సంగతి డార్సీతో మాట్లాడకు ఎలిజబెత్ ఈ ఉత్తరానికి జవాబు రాసింది ఇటువంటి అభ్యర్థనలేమీ చేయవద్దంది అయినప్పటికీ ఆమె తన సొంత ఖర్చులలో పొదుపుగా ఉండగా మిగిలినది వాళ్లకు పంపుతోంది వికమ్ లిడియాలకు ఆదాయం తక్కువైనా ఆశలు మట్టుకు బారెడు ఆదాయాన్ని మించిన ఖర్చు చేస్తుంటారు వాళ్ళు తరచూ జేన్కో ఎలిజబెత్కో ఉత్తరం రాస్తూ డబ్బు కోసం ఇళ్ళు మారుస్తున్నాం అనేవాళ్ళు వికమ్ అనురాగం కొద్ది కాలంలోనే ఆవిరై నిర్లక్ష్యంగా మారింది లిడియా పట్ల డార్సీ వికమ్ని ఎన్నడూ పెంబర్లేలో అడుగుపెట్టనివ్వలేదు అయినా ఎలిజబెత్ను చూసి అతనికి ఏవో సహాయాలు చేస్తూనే ఉన్నాడు లిడియా అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉండేది బింగ్లీ ఇంటికి మటుకు దంపతులు ఇరువురు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు డార్సీ వివాహంతో మిస్ బింగ్లీ చాలా కుంచుంచుకుపోయింది పెంబర్లేకి తరచూ వెళ్లి రావటం అనే సదుపాయాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక తన కోపాన్నంతా దిగమింగుకుంది జార్జియానా పట్ల ఇప్పుడు ఆప్యాయత ప్రదర్శిస్తోంది ఎలిజబెత్ పట్ల ఇదివరకులా కాకుండా అమిత మర్యాదగా ప్రవర్తిస్తోంది జార్జియానా ఇప్పుడు పెంబర్లీలోనే ఉంటూ ఉంది వదినా మరదళ్ళు డార్సీ ఆశించినట్లు ఒద్దిగగా ఉంటున్నారు జార్జియా నాకు ఎలిజబెత్ అంటే ఎంతో ఇష్టం భక్తి గౌరవం స్త్రీ తన భర్తతో ఎంత చనువుగా ఉండగలదో అంత చనువు పది సంవత్సరాలు చిన్నదైన చెడిలికి సైతం అన్నగారి ఎడల లభ్యం కాదని ఆమె ఎలిజబెత్ నుంచి తెలుసుకుంది లేడీ క్యాథరిన్ డార్సీని ఎలిజబెత్ని దుయ్యబడుతూ ఉత్తరాలు రాసింది అయితే ఎలిజబెత్ ప్రేరణ మీద కొన్నాళ్ల తర్వాత డార్సీ ఆమెతో రాజీ కుదుర్చుకున్నాడు గార్డెనర్లతో వాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉంటారు డార్సీ ఎలిజబెత్లకు గార్డెనర్లంటే అమిత ప్రేమ వాళ్ళు ఆమెను డెర్బీ షైర్కు తీసుకురావటం వల్లనే తమ కలయిక తటస్థించింది కదా అందుకనే ఇద్దరికీ వారి పట్ల అంతులేని కృతజ్ఞత సమాప్తం ఇక్కడితో జేన్ ఆస్టిన్ ప్రసిద్ధ నవల ప్రైడ్ అండ్ ప్రెజుడీస్కి తెలుగు అనువాదమైన అహం అసూయ ఎనిమిదవ మరియు చిట్ట చివరి భాగం పూర్తి అయింది ఈ నవలలోని కథాంశం మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి మరి ఒక చక్కని రచనతో మీ ముందుకు వచ్చేలోగా గీతావాణికి సెలవు మరి